అందరికి శనార్థులు మంచిగా ఉన్నారా, నేను మీ పల్లె ప్రవీణ్. ఎప్పుడు తక్కువ చూపిస్తాడు, ఎక్కువ సూటిగా వస్తా, సుట్టి లేకుండా సడన్ గా వచ్చి సర్ప్రైజ్ తెస్తా. ఇవాళ మనం తెలంగాణ గడ్డను వదిలి ఆంధ్రప్రదేశ్ కి వచ్చాము ఇచ్చుకుంటూ. ఇవాళ మనం ఒక ప్రత్యేక కథనంతో, ఫస్ట్ టైం ఎవర్ బీన్ ఇన్ ద పీపీఆర్ మీడియా. మనం ఇంతవరకే క్యాప్షన్ ఉంది, సినిమాలకు రాజకీయాలకు దూరంగా ఉంటామని. కానీ ఈసారి ఎందుకు ఈ వీడియో తీయాల్సి వస్తుందనంటే, ఇవాళ మన సకల జన సంస్థ అనేది దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఏ విధంగా రన్ అవుతుందో తెలుసు. మేము ముందస్తుగానే రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. నాయకులు నాలకుల ఇంట్లోనే అసెంబ్లీకి వెళ్తున్నారు, వారి కుటుంబ సభ్యులే అసెంబ్లీకి వెళ్తున్నారు. కానీ ఒక ప్రశ్నించేవాడు, ఒక సామాన్య వ్యక్తి, ఒక రైతు, ఒక కూలి, ఒక కళాకారుడు, వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో ఎందుకు అడుగు పెట్టొద్దు, మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి అనే ఒక నేను రాసిన తడబుననే ఈ రోజున జమ్మలమడుగు నియోజకవర్గం అలనాటి కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు నివసించేటువంటి ఈ యొక్క ప్రాంతం పులివెందుల పులిగడ్డకు సమీపంలో ఉన్నటువంటి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి మొట్టమొదటిసారిగా ఒక ధైర్యం చేసి, ఇలా నాకు నేను సాటి, నేను ప్రజల్లోకి వెళ్ళాలి. ఇక ఏంది పిల్లగాడు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నా, ఇంత డైలాగ్ కొట్లే అనుకున్నా. అమ్మమ్మ మిగిలిన డైలాగు మనసు మలేషియా అయినా దమ్ము దుబాయ్ అయినా కూడా చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ. వాళ్ళు ఎవరు ఏం కథ అనేది తెలుసు కదా, మనం డైరెక్ట్గా చూపిస్తాం. ఆ క్యాండిడేట్ ఎవరు ఏంది అనేది ఆ పిల్ల ఆ మేడంతో మాట్లాడిస్తాం. ఆ మేడం ఇవాళ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేసింది, ఎందుకు పోటీ చేయాలనుకుంటుంది, ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటుంది అనేది మనం తెలుసుకోవాలంటే, మీరందరూ అలా జర్రసేపు అర్ధగంట సేపు స్ట్రిక్ట్గా చెవులీడ పెట్టుకొని ఎందుకు పార్టీకి ఓటు వేయకూడదు, ఎందుకు జనరల్ ఒక ఇండిపెండెంట్ అయినప్పటికీ కూడా స్వతంత్ర అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తే ఏమవుతుంది, మరి రాజకీయ నాయకులను అసెంబ్లీకి పంపించడం వల్ల ఏమవుతుంది అంటే, నేనైతే చెప్పను, ఆ మేడం చెప్తుంది. ఆ మేడం పేరు ఏందనేది కాసేపట్లో మీ ముందుకు వస్తే. ఎప్పుడు నాయకులనే కాకుండా అప్పుడప్పుడు సమాజ సేవకులను, సమాజం కోసం కష్టపడేటువంటి వ్యక్తులను అసెంబ్లీకి పంపితే ప్రశ్నించే గొంతుకనై, ప్రశ్నించే పల్లవులై మీ ముందుకు వస్తారు. వాటిలో ఒక ఆణిముత్యమే మా దేవి గారు, రామాంజనమ్మ గారు. అమ్మ నమస్తే, బాగున్నారమ్మా? ముందుగా మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అత్యధిక మెజార్టీతో కూడా గెలవాలని కూడా మేము ఆశిస్తున్నాము. అసలు ఈ యొక్క రామానుజనమ్మకు ఈ యొక్క ఇండిపెండెంట్గా నామినేషన్ వేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఈరోజు ఇండిపెండెంట్గా వేయాలని ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఈరోజు అనేక సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్న ప్రజలు, విద్యార్థులు, వికలాంగులు, చాలామంది పల్లెల్లో ఉండే ప్రజలు, నేను ఎంతో 2003 నుంచి సోషల్ సర్వీస్ చేస్తూ ఈరోజు ఎన్నో సమస్యల పైన పోరాటం చేస్తూ ప్రతి ఒక్కరికి నేను న్యాయం చేస్తూ ఈరోజు నేను ముందుకొచ్చాను. కానీ పల్లెలకు వెళ్ళినప్పుడు నేను చాలా సమస్యలు, చాలా ఇష్యూలు తెలుసుకున్నాను. తెలుసుకున్న సందర్భంగా నేను కూడా ఒక అడుగు ముందుకేసి ఈ సమస్యలను తెలుసుకునే వ్యక్తినిగా, నేను కూడా ఒక అసెంబ్లీకి వెళ్ళి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన తర్వాత నా ప్రజలకు, ప్రతి ఒక్కరికి, నా కుటుంబానికి కూడా నేను ఆసరాగా నిలబడి, సపోర్ట్ నిలబడి విజయం సాధించి ఒక సమస్య తెలుసుకొని ప్రభుత్వం నుంచి రావాలి, మా గ్రామాలకి రావాలి, మా నియోజకవర్గానికి మాకు కావాలని చెప్పేసి అడిగి, నిధులు రావాల్సినవన్నీ అడిగి ఈ యొక్క ప్రజల దగ్గరికి తీసుకురావాలన్న ఒక సంకల్పంతో నేను ఈరోజు ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ముందుకు వచ్చి నామినేషన్ వేశాను. అసలు ఈ యొక్క రామానుజనమ్మ అనేటువంటి పేరు ఎక్కడ, అంటే మీ ప్రాపర్ ఎక్కడ, ఎక్కడ జన్మించారు, మీ ప్రస్థానం ఏంటి? నాది కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గం, ఆర్ఎస్ కొండాపురం మండలం. నాది పుట్టినేళ్ళు ఎస్ తిమ్మాపురం. నన్ను ఇచ్చింది 2003 వెంకయ్య కాలువ గ్రామానికి సగబాల గంగాధర అనే మా ఆయనకి ఇచ్చి నన్ను వివాహం చేశారు. వివాహం చేసిన 2003 నుంచి ఇప్పటి వరకు నేను బయట సోషల్ సర్వీస్ చేస్తూ ప్రజలలో తిరుగుతూ ఉన్నాను. సోషల్ సర్వీస్ 2003 నుంచి ఎట్లాంటి సర్వీసెస్ చేస్తాను? ఇట్లాంటి సర్వీస్ అంటే, ఫస్ట్ మహిళలకు డ్వాక్రాల ద్వారాగా వచ్చా, వాళ్ళకు గ్రూపులు కట్టి మనం బయట తీసుకుంటే వడ్డీలు ఎక్కువైతాయి, అదే ఒక పొదుపులో తీసుకుంటే వడ్డీలు తక్కువైతాయి. చాలామంది బయట వడ్డీలు తీసుకుని వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి అప్పుల బాధలతో చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అలాగే మార్పు అనేది అంటే బాల వివాహాలు చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. చాలా విషయాలలో ఏదైనా భార్యాభర్తల సమస్యలు ఉన్నా కూడా వాళ్ళని సాల్వ్ చేసి
ఇది చేయడం జరిగింది. ఎవరికైనా రేషన్ కార్డు రాకపోయినా, పెన్షన్ రాకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా, ఏదైనా కానీలే ప్రతి ఒక్కరికి నేను అడిగి వెళ్ళి ఒక కుటుంబం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి అన్ని చేసిన కార్యక్రమాలు అంటే చాలా వరకు ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ వెళ్తాను. మరి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నియోజకవర్గం నుంచి కూడా అంటే ఈ యొక్క కొన్ని కార్డ్స్ అని ఒక ద్వాక్రా మహిళలని గ్రూప్స్ అంటున్నారు, మరి ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వం నుంచి లీడర్స్ లోకల్ లీడర్స్ ఉంటారు, వారి ఆధ్వర్యంలో చేయాల్సినటువంటి పనులు మీరు ఎందుకు చేయాల్సి వస్తుంది అసలు? అంటే ప్రభుత్వం అయితే మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ వలసే పనులు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ లోకల్లో ఉండే వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే వాళ్ళ వెనక పెడితే ఎవరైతే ఇద్దరు ముగ్గురు తిరుగుతారో వాళ్ళు మాకే కావాలి, ప్లస్ వచ్చే కూలి పని చేసుకునే వాళ్ళు ధైర్యంగా ఈ పార్టీలోకి పోవాలన్నా భయపడతారు, ఆ పార్టీ దగ్గరికి పోవాలన్నా భయపడతారు కదా. కానీ ఎందుకు మనం పని చేసుకునేటోళ్ళము, మన కొద్ది మనం ఉందా ఉన్న ఆలోచన వాళ్ళకు ప్రజలకు ఉంటుంది, డైరెక్ట్గా వచ్చేసి నేను ఈ పార్టీ మంచి అని చెప్పి వేడి చెప్పుకోలేరు కదా. సో ఎంతసేపు ఉన్నా నాయకుడు వెనుకల తిరిగే వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది, మన ఊరు వాళ్ళకి జరగట్లేదు జరగట్లేదు. ఆ విధంగా చేసి అడుగు ముందుకు. ఓకే మేడం, మరి ఇంతగా చేస్తున్నప్పటికీ 2003 నుంచి కూడా చేస్తున్నారు కదా, రాజకీయ అనుభవం ఇప్పటి వరకు ఏదన్నా ఉందా మీకు? మరి ఉంది. ఎట్లా, ఏ విధంగా? ఎట్లుందంటే 2004లో మన ప్రియతమ నాయకుడు ఈయన రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రభుత్వంలో, తర్వాత నేను ఆయన 5 సంవత్సరం పాలన అయిపోయిన తర్వాత రెండోసారి గెలిచినప్పటికీ నేను మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడు మా ఊర్లో ఒక వార్డు నెంబర్ పోటీ చేయను, వార్డు నెంబర్గా పోటీ చేసినప్పుడు కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. కానీ నేను నిలబడి నా వార్డుకు అంటే నా ఊరి ప్రజలకు నేను ఏదో ఒకటి చేయాలని ఒక ఉద్దేశంతో నేను వార్డు నెంబర్ కూడా నిలబడినాను. వార్డు నెంబర్కి నిలబడినప్పుడు కూడా నన్ను రకరకాలుగా ఉపాధి చేయించేటప్పుడు నన్ను తీసేశారు, ఎందుకంటే నాకు అన్నీ తెలిసిన వ్యక్తినే నన్ను ఈ విధంగా నన్ను తీసేసి ఇబ్బందులు పెట్టారు ఈ లోకల్లో. నేను నాకు మళ్ళీ పైన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళైతే మనల్ని ఏ రోజు మనల్ని ఇబ్బంది పెట్టలేదు, ఈ లోకల్లో నేను నాయకులే ఇంత ఇబ్బంది పెట్టినప్పటికీ వార్డు నెంబర్కి చేసి 2 ఓట్లతో. సో అప్పటి నుంచి అంటే ఎప్పుడు చేసినారు వార్డు మెంబర్గా మీరు? వార్డు నెంబర్ అంటే గత ఎన్నికలను కాదు కాదు కాదు, ఇది వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడే అంటే 2009 లోపే. 9 లోపే అంటే రాజశేఖర్ చనిపోయిన రెండోసారి కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఉన్నారు కదా, అవును అప్పుడు వార్డు మెంబర్గా చేసినారు. మొత్తానికి అక్కడ 2 ఓట్లు. సో అప్పటి నుంచి కూడా మీరు ఏదన్నా ఒక చేయాలనుకున్న ముందుకు వస్తూ ఉన్నారు, అడుగులు వేస్తూ ఉన్నారు. ఓకే, ఆ విధంగా చేస్తున్నారు కదా. ఇప్పుడు మనకు ఇక ఈ విషయానికి వద్దాము. మరి ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా వెళ్తున్నారు. ఓకే మేడం, మరి ఒక పక్కన ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం, వెనకపోతే ప్రతిపక్షం, ఇటుపోతే ఇంకొక గుర్తింపు ఉన్నటువంటి పార్టీ, ఈ ఇట్లా గుర్తింపు ఉన్నటువంటి నేషనల్ పార్టీస్ మధ్యన మీరు ఇప్పుడు పోటీ పడబోతున్నారు. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటారు? జమ్మలమడుగు నియోజకవర్గం అది ఒక ఫ్యాక్షనిజం ఉన్న అలనాటి ఫ్యాక్షనిజం ఉన్నట్టుంది, నేటి తరంలో యువతరం ఉరుకులేస్తున్నటువంటి నియోజకవర్గం ఇది. మరి ఇక్కడ మీ పోటీని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఇప్పటికే ఫోన్స్ వస్తుంటాయి దాదాపుగా, కొంతమంది బెదిరింపు కాల్స్, కొంతమంది న్యాయమైన కాల్స్ ఉండింటాయి, సపోర్ట్ కాల్స్ ఉంటాయి, దాన్ని ఎట్లా పరిష్కారం చేసుకుని ఏ విధంగా ముందుకెళ్తున్నారు అసలు? నేనైతే ఒకటే, బెదిరింపు కాల్ వచ్చినా ఇంకొకటి ఏదన్నా చేసినా అయితే భయపడేది లేదు, ఎప్పుడు భయపడేది కంటే నేను ఈరోజు బయటికి వచ్చి ప్రజలను తిరిగిన. ఓకే, ప్లస్ వచ్చేసి నా సంకల్పం ఒకటే, జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి అన్ని జమ్మలమడుగు వైపే చూస్తాయి, ప్రతి మీడియా కావచ్చు ప్రతి రాజకీయం కావచ్చు ఏదైనా కానీ, కానీ ఆ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి అనేది నాకు ఇప్పటికీ కనిపించలేదు. అంటే ప్రభుత్వాన్ని విమర్శించలేదని నేను అనలేదు, కాకపోతే ప్రభుత్వం దృష్టికి మా లోకల్లో ఉండే వాళ్ళు తీసుకువెళ్ళలేదేమో, ప్రభుత్వం చేయలేదని అయితే నేను విమర్శించాను. కానీ గ్రామాలలో ఉండే సమస్యలు, మా నియోజకవర్గం ఉండే సమస్యలు ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో నేను ముందుకు వచ్చాను. నేను ఇండిపెండెంట్గా నామినేట్ చేసి నేను గెలిచి విద్యార్థులకు. సో అయితే ఇప్పటి వరకు జమ్మలమడుగు వైపు చూసే విధంగా ఉంది కనుక నియోజకవర్గం ఇప్పుడు కూడా మేము చూడాల్సినటువంటి పరిస్థితి. ఓకే మేడం, మరి ఆయా పార్టీలు వారి మేనిఫెస్టోలు ప్రకటిస్తుంటాయి, మరి రామానుజనమ్మ గారు అంటే దేవి గారు ఏ మేనిఫెస్టోతోని అంటే గెలిస్తే ఏమేమి హామీ ప్రజలకు ఇవ్వబోతున్నారు, ఏ ఎజెండాతో ముందుకు వెళ్ళబోతున్నారు? నేను వచ్చేసి ఫస్ట్ విద్యార్థులకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి చాలామందికి వాళ్ళకు చదువుకొని కాలి ఉండే పిల్లలకు కానీ, చదువుతున్న పిల్లలకు కానీ ఒక స్కాలర్షిప్ అందిన దానిలో కానీ ఒక
ఎక్కువగా విద్యా దీవెన లాంటివి వెళ్ళండి. చాలా మందికి స్టూడెంట్ రాదు, ఫీజు కానీ ఏదన్నా కానీ చాలా మంది పిల్లలు అంటే నాకు చాలా మంది ఫోన్ చేశారు, మీరు బయట తిరుగుతుంటారు కదా అంటే మాకు డబ్బులు రాలేదు, స్కూల్లో చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని అని చాలా వరకు నా దృష్టికి వచ్చేది. ప్లస్ వచ్చేసి ముఖ్యంగా అది ఎందుకంటే ఈరోజు ఇప్పుడు రేపటి పిల్లలే రేపటి పౌరులు. ఫస్ట్ విద్య అనేది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ పిల్లలకు చదువుకునే పిల్లలకు నేను అండగా ఉండి ప్రభుత్వం నుంచి వాళ్ళకు రావాల్సిన ఏది ఏదన్నా ఉన్నా కానీ నేను ముందుండి వాళ్ళకు చేయాలనేది ఒకటి. ప్లస్ వచ్చేసి జమ్మలమడుగు నియోజకవర్గంలో కొండాపురం మండలం అంటే ఎంతో ఉన్నతమైన పేరున్న మండలం ఇది, కానీ ఎన్నో ఊళ్ళు మునకకు గురయ్యాయి, మునకకు గురయ్యి దాపదాపు ఎన్నో గ్రామాలు మునిగిపోయి వాళ్ళకు పండించుకోవడానికి పొలం లేక ఇండ్లు ఊడిపోయి డబ్బులు రాక ఎక్కడో ఇండ్లు కట్టుకొని వాళ్ళకు తినడానికి ఉడికి ఇప్పుడు రాబోయే ముంగా ఈ ఒక ఐదేళ్లలో తినడానికి ఉడికి తిండి ఉండదు. ఎందుకంటే సగం డబ్బులు వచ్చాయి సగం డబ్బులు ఇప్పటికీ రాలేదు. వాళ్ళ బాధ చూస్తే నాకు అసలు ఏమిటి ఈ ప్రజలకు ఇంత ఇబ్బంది, విద్యార్థులకు చదువుకోవడానికి ఇబ్బందిగా అంది. కొండాపురం మండలంలో మెయిన్ ఇంపార్టెంట్ ఇదే సార్. నా ఒక గట్టి సంకల్పం ఏంటంటే ఎన్నో గ్రామాలలో మునకగు పోయి ఉండే వాళ్ళు పనికి వెళ్ళాలన్నా ఏరే ఊరికి వెళ్ళలేరు, ఏదో కొండ దిక్కు ఇండ్లు కట్టుకున్నారు, వాళ్ళకి ఇప్పటికీ మునక డబ్బులు అనేది రాలే, కొంచెం వచ్చింది ఇంకా రాలేదు. అలాగే ఇండ్లు కట్టుకున్నారు, పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్నారు, కానీ ఆ ఇంటికి పట్ట అనేది ఇప్పటికీ లేదు. ఆ మునక వాళ్లకు సమస్యలు, తాగడానికి వాటర్ లేదు. నేనే ఎన్నో తులు కడప కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్తే మాకు రిక్వెస్ట్ చేసుకుంటూ సార్ కూడా మాకు స్పందించి బోర్లు వేశాడు, కానీ వేసిన బోర్లలోనే ఆయనేమో భయమని చెప్తున్నాడు సార్, కానీ ఇక్కడ లోకల్లో ఉండే ఎండిఓ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే వేసిన బోర్లలోనే వేయడము, వాటర్ లేక ఇప్పుడు తాగడానికి ఇప్పుడు వెళ్దాం సార్, మనం వెళ్ళినా కూడా తాగడానికి నీళ్ళు లేవు. ఇంత నీటి ఇంత మునకకు గురైన ఒక మండలానికి నీటి ప్రాబ్లం లేదు. అలాగే చాలా పల్లెలు ఉన్నాయి, వెంకయ్య కాలువ కావచ్చు, పొట్టిపాడు కావచ్చు, చెన్నైపల్లె కావచ్చు, పార్టీ దృష్టికి తీసుకెళ్ళాము. ఎలాంటి రెస్పాన్స్ అయితే చేస్తాం చేయలేదు. అంటే నాకు తెలిసి ఇది పెద్ద దృష్టికి వెళ్ళలేదు, లోకల్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమో రోడ్లు అనేది బాగా ఎంత లెక్కలో డెవలప్మెంట్ అయితే అయ్యింది, కానీ మా నియోజకవర్గానికి అయితే మాత్రం డెవలప్మెంట్ కాలేదు. బస్సు వెళ్ళడానికి లేదు, బైక్ వెళ్ళడానికి లేదు. ఇదే ఒకటి వెంకయ్య కాలం అంది, మా సొంత గ్రామం వెంకయ్య కాలం నుంచి ఒక ప్రెగ్నెంట్ డెలివరీకి కనుక వెళ్ళాలంటే బస్సు మార్గం లేదు, ఆటోలు లేవు. రోడ్డు అయితే ఎట్లుందంటే బస్సు వెళ్ళి బైకులో వెళ్ళేటోడుక కింద పడతారేమో అనేంత స్థితిలో ఉంది, దావలు లేవు. అందుకు ఇలాంటిది మార్పు రావాలి. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా వాళ్ళు వాళ్ళు అదే చూస్తున్నారు కదా, నాలాంటి ఎందుకంటే నేను అన్ని చూసినా కాబట్టి నాకు ఒక అవకాశం ఇచ్చే ప్రజలు, నేను కూడా అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వంతో మా నియోజకవర్గానికి మా గ్రామాలకు మా మండలానికి అలాంటి కావాలి అని చెప్పేసి నేను చేస్తానన్న ఒక గట్టి నాకు నమ్మకంతో నేను ముందుకు వచ్చాను. మరి ఇన్ని సమస్యల మీద మీకు తెలిసినటువంటి వాళ్ళు ఏదన్నా ఒక పార్టీని సంప్రదించి ఆ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకోవచ్చు కదా, మళ్ళీ ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేయాల్సి వస్తుంది? అది కూడా జరిగింది సార్. అది కూడా ఎందుకు జరిగిందంటే ప్లస్ వచ్చేసి చాలా మంది నన్ను అడిగారు, ఎమ్మెల్యే సార్లు కూడా అడిగారు, అమ్మ నువ్వు బాగా చాలా సర్వీస్ చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, నువ్వు ఖచ్చితంగా మా పార్టీలో చేరమ్మ అన్నారు. కానీ కొంతమంది ఏమంటే ఆమె ఎస్సీ కదా, ఆమెను మా పక్కలో వేసుకొని కూర్చోబెట్టుకోవాలి అంటే మా లోకల్లో ఉండేటోళ్ళం, కొంచెం కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా సార్, వాళ్ళు అయితే నేను విమర్శించుకొని వాళ్ళ ఆలోచన అది, వాళ్ళని తప్పు పట్టాను నేను, అది వాళ్ళ ఆలోచన నడుస్తున్నాయి. కాకపోతే ఎందుకు నేనే నిలబడతా, ఒక అవకాశం నాకు ఇచ్చారేమో ప్రజలు, ప్రజలకు నేను తిరుగుతానా, ప్రజలలో ప్రజల సమస్య తెలుసుకుంటానా? నేను కూడా ఎందుకంటే మా అమ్మ కూలి పని చేసుకుని 20 రూపాయలు కూలి పని చేసుకుని మమ్మల్ని సాకింది, ఆ కష్టం ఏందో మాకు తెలుసు. నా కష్టం ఏందో ప్రజల కష్టం కూడా అలాగే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అందరి సమస్యలు నాకు తెలుసు కాబట్టి నేను ముందుకు వచ్చాను. ఖచ్చితంగా మీకు మా మీడియా తరపు నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తామని మాటిస్తున్నాము ఖచ్చితంగా ఈ విషయంలో. ఇకపోతే ఒకసారి ఆర్జన్.